మిత్రులు దేవేది గారు స్థానిక ఎంపీ సభ్యురాలు సోదరి లక్ష్మీ నారాయణ గారు ఉప సర్పంచ్ గారు కవిత పరశురాం గారు వేదికమైనటువంటి గ్రామ పంచాయతీ సభ్యులు ఈరోజు నాలుగో విడత పల్లె పల్లె ప్రగతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంపీ గారు డాక్టర్ గారు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరికీ మీడియా మిత్రులకి ఈ గ్రామ పెద్దలందరికీ కూడా గ్రామం మొత్తం మీద ఒక రెండు వీడియో ఒక రెండు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్స్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పడం జరిగింది. వీడియో పెన్షన్స్ సంబంధించి ఉద్యోగం ఇచ్చినటువంటి దరఖాస్తులో ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులలో ఒకరు ఆర్టీసీలో పనిచేస్తున్నారు కాబట్టి పెన్షన్ ఆగిపోయిందని ఇప్పుడే వీడియో చెప్తా ఉన్నారు. దాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా ప్రముఖ ఉద్యోగం చేస్తా ఉంటే సంబంధించినటువంటి ఇంకొక వచ్చి వికలాంగుల పెన్షన్ కావాలని పడింది. గ్రామంలో ఉన్నటువంటి యువకులు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వికలాంగుల పెన్షన్ కావాలంటే సదరం క్యాంపు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సదరం క్యాంపు పోయి అక్కడ ఒక నలుగురు డాక్టర్లు కూర్చొని ఉంటారు. ఆ డాక్టర్లు మనం టెస్ట్ చేయించుకుంటే వాళ్ళు మనం వికలాంగులు ఉంటే మనకి ఎంత పర్సంటేజ్ ఉంది అనేది ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మాత్రమే వికలాంగులకి పెన్షన్ ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క నిబంధన. కాబట్టి ఇప్పుడు ఇందాక వచ్చినటువంటి ఇద్దరికి సంబంధించి కర్మవైనటువంటి వీరికి సంబంధించి అదే కాళ్ళకి ఇబ్బందులు నిర్వహించినటువంటి ఇద్దరు కూడా పంచాయతీ సెక్రటరీ గారు నెక్స్ట్ సదరం క్యాంప్ ఎప్పుడు వస్తుందో తెలుసుకొని ఈ రెండు పేర్లు కూడా మీ సేవ ద్వారా ఆన్లైన్ అప్లై చేసి ఒకసారి వాళ్ళకి ఫ్రెష్ మళ్ళీ సర్వే క్యాంపు పంపిస్తే వాళ్ళ వికలాంగ సర్టిఫికేట్ మంజూరు చేస్తే సర్టిఫికేట్ రాగానే పెన్షన్ వస్తుంది. సర్టిఫికేట్ లేకుండా పెన్షన్ ఇవ్వడానికి లీవ్ పడదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ సర్వే క్యాంప్ వెళ్ళినప్పుడు మీరు సిద్ధిపేటకు రండి, నేను డాక్టర్తో మాట్లాడి ఆ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇకపోతే రెండో విషయం చెప్పి రెండు పెన్షన్స్ రావట్లేదు. ఆ రెండు పెన్షన్స్ గురించి కూడా మాట్లాడతాను చెప్తాను పరిస్థితి. ఇకపోతే డబుల్ బెడ్రూమ్ ఇండియా సంబంధించి చాలా మంది మిత్రులు అడిగారు. చాలా సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండియా నిర్మాణం కొనసాగుతూ వచ్చింది. చివరి దశకు వచ్చింది, 23 ఇళ్లు పూర్తయినాయి. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు పెట్టమని చెప్పి చెప్పినాం. సెక్రటరీ గారు 23 ఇళ్ళు ఉంటే 56 మంది దరఖాస్తు చేస్తున్నారు. దాంట్లో 6 ఎంత మంది ఉన్నారు అనేది స్క్రూటినీ చేయడానికి అని చెప్పి పంచాయతీ సెక్రటరీ గారు ఆ దరఖాస్తులు అన్నింటినీ కూడా రెవెన్యూ కార్యాలయానికి తహసీల్ కార్యాలయానికి పంపించారు. వారం రోజులలో ఇల్లు ఎవరికి అర్హత ఉంది అనేది మీ గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో ఒక నోటీస్ బోర్డు పెట్టారు. 56 మందిని స్క్రూటినీ చేసిన తర్వాత అందులో 23 మందిని సెలెక్ట్ చేసి గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డు పెట్టారు. వారం 10 రోజుల తర్వాత ఆ పెట్టిన పేర్లలో ఎవరైనా అర్హులు లేనట్లయితే మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ అభ్యంతరాలని వ్రాతపూర్వకంగా తిరిగి పంచాయతీ సెక్రటరీ గారికి అందజేయండి. తిరిగి వాటిని క్రాస్ చెక్ చేసుకొని ఆ లిస్టు ఫైనలైజ్ ఇంకొక వారం రోజుల్లో పూర్తవుతాయి. అంటే మొత్తం ఇలా జూలై 1st లో ఉండడం జూలై 2nd కల్లా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి ఈ పూర్తయినటువంటి 23 డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళని లబ్ధిదారులకు ఈ మాసంలో అందజేసేందుకు 100% శక్తి వంతులు లేకుండా ప్రయత్నం చేస్తారు. ఇవ్వడం ఒకరిద్దరు దళిత మిత్రులు మాట్లాడుతూ మాకు ప్రభుత్వం చాలా సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి భూముల్ని అటు తహసీల్దారులు కానీ ఇతర అవసరాల కోసం కానీ మా భూముల్ని లాక్కుంటా ఉన్నారు. ఒక రకంగా పరోక్షంగా మాకు నష్టం జరుగుతా ఉంది. మా భూములు మాకు భూమి విక్రమైన ఇతరత్ర వారి పట్ల అసైన్మెంట్ భూములు ఉంటే గ్రామ అవసరాలు వాడుకోమని చెప్పడం జరిగింది. ఒక మంచి సూచన అయితే ఈ పల్లె ప్రగతి కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు ఎవరు కూడా రావట్లేదు. దాదాపు 12-13 సంవత్సరాల నుంచి మా ఊళ్ళో గ్రామ పంచాయతీ భవనం పిల్లర్ వేసిండ్రు, స్లాబ్ వేసిండ్రు, ఒక ఎమ్మెల్యేగా 2 ఎమ్మెల్యేలుగా 3 మారిపోయిండ్రు. 10-12 సంవత్సరాల నుంచి మా పంచాయతీ భవనం అంటే ఉండిపోయింది. అప్పుడు ఎప్పుడు విజయశాంతి
MPD juga upload di situ,
డిఆర్డీఓ పీడిగా అప్లోడ్ చేసిండ్రు కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా పడైపోయింది. మిగిలింది ముఖ్యమంత్రి గారు సతకం పెడితే ఆగిపోయినటువంటి 9,65,000 పెన్షన్స్ రిలీజ్ అయితే వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తా ఉన్నాం. సాధ్యమైనంత తొందరగానే అవి పూర్తయింది రిలీజ్ అవుతుందని చెప్పి ఆశపడతాం. మంత్రి సర్పంచ్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అతను ప్రశ్నించిన కొంత కాదు పనిచేసే కొంత కూడా వాళ్ళని అడిగారు. చాలా అభివృద్ధి చెప్పుకొని చాలా మంది నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మంత్రులు అయ్యారు కానీ మీ ఊరు కొంత పొందాలని మిగిలిపోయింది. ఏదో చెప్తామని గ్రామ కట్టేటువంటి బాబు ప్రశ్నించే కొంత కాదు పనిచేసే కొంత కూడా లేవు తీసుకుంటాం. మీ అభివృద్ధి మళ్ళీలో రైతు 2 దశాబ్దాలుగా పెళ్లి ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఆ వల్ల అయిన రెండింటిని నేను ఖచ్చితంగా పూర్తి చేస్తాను. అది దశాబ్దం ఆ రెండైతే ఈ బండి బండి ఇయర్ లోపల ఎట్టి పరిస్థితులలో ఎలా నీటి సహకారం చూసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉపాధి హామీ పథకం కూలీ పనులతోటి ఇతరులుగా ఎన్నో కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ పనులతోటి దానికి అంబంధాన్ని పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీస్తా ఉన్నారు. మాట్లాడుతుంటే చాలా మంది పెద్దలు వచ్చారు, దూరం నుంచి కూడా చాలా మంది యువకులు చూస్తా ఉన్నారు. ఏం మాట్లాడితే ఏం పంచాయతీ ఎందుకులే, ఏదైనా పార్టీలో పంచాయతీ ఎందుకు అందరూ సైలెంట్ ఉంటారు. ఇది పార్టీలో పంచాయతీ కాదు, మీరందరూ బాగుంటారని దేశంలో రాష్ట్రంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఒకసారి ఆలోచించాలని చెప్పి ప్రజలందరినీ ప్రభుత్వం కోరుతా ఉంది. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల క్రితమే స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టింది. చాలా మంది మా జీవితంలో మమ్మల్ని తీసుకోమంటారా, మా ఇల్లు మమ్మల్ని ఉంచుకోమంటారా అని అడిగారు. మీ ఇల్లు మీరే ఉంచుకోవాలి, మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి, మీ ఇల్లు ఎంత శుభ్రంగా మెయింటైన్ చేస్తా ఉన్నారో మీ వీధిని కూడా మీరు అదే శుభ్రంగా ఉంచుకోవాలి. ఉంచుకోకపోతే ఏమైందో చూసి ఏమైంది, నేను నెలలు ఇంట్లో కూర్చొని కరోనా వస్తుందని భయపడి ముంచుకోబట్ట ముక్కుకోబట్ట కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు పెరుగుతున్నటువంటి కాలుష్యం పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల అక్కడ ఉదంతా పనిచేసుకుంటారు ఇంటికి వస్తారు సాయంత్రం కాదు ఇల్లు శుభ్రంగా ఉంచుతుంది కూరగాయలు రోజు చెత్త ప్లాస్టిక్ కవర్లు పెట్టి ఇటువంటి రోజు ఒక ఉత్తరం రోడ్డు చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, అది పక్కన ఉన్న మొయ్యలో పోతుంది, మొయ్యలో ప్లాస్టిక్ బ్యాగ్లు పోతాయి, రోజు మొయ్యలు విసర్జన గొప్ప పంచాయతీ నీళ్లు ఎక్కడైతే ఎక్కువ కాలం నీళ్ళు ఉండేవో దాని నుంచి దోమలు వస్తా ఉన్నాయి. అందుకని దయచేసి బట్టలు గీసలు కూడా ఎక్కడికెక్కడ చెత్త ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద కేంద్రం ఇచ్చిన నిధులతోటి ప్రతి ఇంటికి చెత్త ముద్దలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. తని చెత్తని కొన్ని చెత్తాన్ని సెపరేట్ చేస్తూ వీటిని తీసుకెళ్లి తిరిగి పూర్తి ఉన్న డంపింగ్ సెంటర్లో డంపింగ్ రాష్ట్రంలో వేయడానికి చెప్పి ఒక డంపింగ్ సెంటర్ నిర్మాణానికి కూడా తెలియడం జరిగింది. అది ప్రధాన వాటిగా డంపింగ్ పెడతా లేకపోతే దానికి ఇంకో పేరు పెట్టడం వైపు రామం పెట్టామా లేకపోతే పైన ప్రభుత్వం వెళ్ళాలని పెట్టామా ఏ పేరు పెట్టినా ఎన్ఆర్ఐజీఎస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పైసల నుంచి పైసలు బాగుపడతా ఉన్నాయి. అదే రకంగా గ్రామ పంచాయతీ పునరుజ్జీవించాలని చెప్పి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చినటువంటి నిధులు ప్రతి పంచాయతీకి ప్రతి నెల వస్తా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలో ఒక మాట చెప్తా ఉంది, కేంద్రం 239 కోట్లు ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 7,651 పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం పెన్షన్గా 17వ ఫైనాన్స్ కమిషన్ కింద 239 కోట్ల రూపాయలని ప్రతి నెల విడుదల చేస్తా ఉంటే ఆ 239 కోట్లకి రాష్ట్ర ప్రభుత్వం 120 కోట్లు కలిపి మొత్తం పెన్షన్ని 7,651 సుమారు పంచాయతీలకి ప్రతి నెల విడుదల చేస్తా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు వచ్చినటువంటి ఒక పథకాన్ని రద్దు చేయడం వల్ల గ్రామ పంచాయతీలు నష్టపోతా ఉన్నాయి. ఇంతకుముందు పంచాయతీలకు 2 రకాలుగా నేరుగా పనులు వచ్చేవి, ఒకటి ఊరిలో భూమి అమ్మేయా కొన్న అంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జాగాలు భూములు ఇంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో 6% పన్ను పెడతాం. ఆ 6% పన్నులో 1.5% పన్ను నేరుగా ఇంతకుముందు పంచాయతీలకు వచ్చేది. అంటే ఉదాహరణకి మీ ఊర్లో ఒక 10 రిజిస్ట్రేషన్ అయి ఒక 10 లక్షల రూపాయలు నిలువున్నటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగితే దాంట్లో 1.5% నిధులు నేరుగా ఇంతకు ముందు గ్రామ పంచాయతీ వచ్చేది. అంతేకాకుండా మైనింగ్ సెంటర్ ఉంటారు, రాళ్ళు పెట్టుకునేటోళ్ళు, క్రషర్లు పెట్టేటోళ్ళు, లేదా ఇసుక క్వారీల నుంచి ఇసుక తీసి మైనింగ్ అమ్ముతే దాంట్లో వచ్చినటువంటి పనులు కూడా ఇంతకుముందు గ్రామ పంచాయతీలకి ప్రతి నెల ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ సెల్స్ ఆల్రెడీ ఆపేసింది, ఇప్పుడు వస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ పనులు కూడా